రైతుల సంక్షేమానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పాస్ పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు. జూన్ 2వ తేదీలోగా ప్రతి రైతుకు కొత్త పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి సాయం అందాలని ఆదేశించారు. తెలంగాణలోని ప్రతి రైతుకు జూన్ 2వ తేదీలోగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకం, పంట పెట్టుబడి సాయం అందాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆ రోజు కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి రానున్నందున అప్పటికీ ఒక్క రైతుకు కూడా మిగలకుండా పాస్బుక్లు, రైతు బంధు చెక్కులు పంపిణీ చేయాలని అన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల కొద్ది మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదని, మరికొన్ని చోట్ల చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందిందన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించి అందరికీ పాస్ పుస్తకాలు, చెక్కులు ఇవ్వాలని ఆదేశించారు. పాస్ పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై కేసీఆర్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఎక్కడికీ తిరగకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా భూమి రికార్డులను సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం, పంటకు పెట్టుబడి సాయం అందించడం పట్ల రైతుల్లో ఆనందం వెలివిరుస్తోందని అన్నారు. దేశంలో ఏ ఇతర ప్రభుత్వ కార్యక్రమానికి రానంత గొప్ప స్పందన రైతు బంధుకు వస్తుందని తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మిగతా రైతులకు కూడా పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పంపిణీ కార్యక్రమం సందర్భంగా హాజరు కాలేకపోయిన రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి బుక్కులు, చెక్కులు తీసుకోవాలని సీఎం సూచించారు. రైతుల సంక్షేమానికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరొకటి లేదు, అందుకే వ్యవసాయ రంగానికి ఎక్కువ నిధులు ఇస్తున్నాం అని కేసీఆర్ అన్నారు. రైతులకు మేలు చేయగలిగితేనే సాధించిన తెలంగాణకు సార్థకత చేకూరుతుంది అని చెప్పారు. 12,000 కోట్లతో రైతు బంధు కార్యక్రమం అమలు చేస్తుంటే చాలా మంది భయపడ్డారని, కానీ రైతులకు నేరుగా మేలు చేసే కార్యక్రమం కాబట్టి మొండి పట్టుదలతో ముందుకు పోయామని తెలిపారు. పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించిన సాయం చేతికందిన తరువాత రైతుల్లో చెప్పలేని ఆనందం వెలివిరుస్తోందని, అప్పుల బాధలు తప్పాయని ఊరట చెందుతున్నారని చెప్పారు. రికార్డు సమయంలో భూ రికార్డుల ప్రక్షాళన చేసి రైతులకు కొత్త పట్టాదారు పాస్బుక్లు అందించడం సాధారణ విషయం కాదని, ఇంత పెద్ద పనిచేసిన రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, సిబ్బంది అభినందనీయులని అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఇంత చిత్తశుద్దితో పనిచేస్తున్నా అధికారులు మాత్రం కొన్ని చోట్ల అందుకనుగుణంగా విధులు నిర్వహించకపోవటం అసంతృప్తి కలిగిస్తోందని కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు జరిగిన పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సమీక్షించడంతో పాటు జూన్ 2 నాటికి పంపిణీని ముగించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇవాళ మంత్రులు, కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. దీంతోపాటు రైతులకు బీమా పథకం, కంటి వెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయతీరాజ్ ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు.